చోళ్ళ ఫైనాన్స్ ఏరియా బిజినెస్ మేనేజర్ కుమార్ సూపర్ టీవీ ఛానల్లో వచ్చిన నా కథనానికి స్పందించారు. వాయిస్ ఇవ్వకుండా దానికి మా సంస్థ ఒప్పుకోదండి అన్నారు. గ్రామానికి చెందిన పాపారబోయిన నరేష్ అదనంగా నన్ను 16,000 రూపాయలు కట్టమని చెప్పాడని అందులో నిజం లేదని తెలిపారు. కానీ దీనిపైన మాది ఎలక్ట్రానిక్ మీడియా అండి, ఏదైనా మీరు తప్పు జరిగిందా జరగలేదా అనే విషయంపైన వాయిస్ ద్వారానే ఇవ్వాలని చెప్పాలని, సూపర్ టీవీ ఛానల్ వివరణ కోరితే అలా మేము చెప్పకూడదని, మేము ఇలా చెప్తుంటే మీరు అదే మాత్రం పెట్టుకుని అంటున్నాడని, అంటే దీని అర్థం ఏంటో కామారెడ్డి జిల్లా ప్రజలు అర్థం చేసుకోవాలని, చోళ ఫైనాన్స్ ద్వారా తీసుకున్న డబ్బులు ముందస్తుగా 43 నెలల ముందు డబ్బులు కడతానని అన్నారం గ్రామానికి చెందిన నరేష్ చెప్పింది. అవాస్తవం అంటున్నాడు. అలాంటప్పుడు అన్నారం గ్రామానికి చెందిన పాపరబోయిన నరేష్ చెప్పింది అవాస్తవమైనప్పుడు దానికి సంబంధించిన పూర్తిగా చెప్పడానికి ఏరియా బిజినెస్ మేనేజర్ కుమార్ అడిగితే నేను అలా చెప్పకూడదు అంటున్నారు. అసలు తప్పు చేస్తున్నది ఎవరని దీన్ని బట్టి చూస్తే జిల్లా ప్రజలు అధికారులు కూడా తెలుసుకోవాలని మీడియా ద్వారా తెలపడం జరుగుతుంది. ఏ ఫైనాన్స్ అయినా లేదా బ్యాంక్ అయినా కూడా ముందస్తుగా తీసుకున్న డబ్బులు చెల్లిస్తామంటే తప్పకుండా తగ్గించి తీసుకుంటారు. కానీ దానికి ఈ చోళ ఫైనాన్స్ విరుద్ధంగా కనిపిస్తుంది. ఎందుకంటే తాను కట్టే డబ్బులు 43 నెలలు ముందస్తుగానే చెల్లిస్తానంటే కూడా 16,000 రూపాయలు అదనంగా కట్టాల్సిందే అంటున్నారు. ఒక వ్యక్తి 5 లక్షల రూపాయలు లోన్ తీసుకుంటే దానికి వడ్డీ ఎంత వర్తిస్తుందో అందరికీ తెలుసు విషయమే. ముఖ్యంగా చెప్పాలంటే ప్రైవేటు ఫైనాన్స్లో ఎంత వడ్డీ వర్తిస్తుందో అందరికీ తెలిసిన విషయమే. ముందస్తుగా డబ్బులు తెలుస్తున్నప్పుడు తనకు తిరిగి వడ్డీ డబ్బులు రావాలి కదా. చోళ ఫైనాన్స్ దీనిపైన ఎందుకు ఆలోచించడం లేదు? దీనిపైన జిల్లా అధికారులు స్పందించి పాపరబోయిన నరేష్ కి న్యాయం చేయాలని కోరారు. అయితే 60 నెలలు ఈఎంఐ చొప్పున నెల ప్రతి నెల 11,930 రూపాయలు చొప్పున 60 నెలలు పెట్టుకున్నాను. 13 నెలలు కంప్లీట్ చేసిన నా లోను. అయితే ప్రజెంటు నేను ప్రస్తుతానికి ఇంకా 43 నెలల ముందే నా రుణ మొత్తాన్ని చెల్లించాలనుకుంటున్నాను. నా రుణ మొత్తము 4,22,000 చిల్లరగా ఉంది. దాని మొత్తం ఇప్పుడు క్లోజ్ చేస్తానంటే చెక్బౌన్ ఛార్జెస్ 2,708 రూపాయలు బ్యాంకులో కూడా కట్టాను, ఇక్కడ కూడా ఛార్జ్ చేసారు. అది కాకుండా 177 రూపాయలు వేరే అదనంగా పెనాల్టీ, మరియు ఈ నెల కరెంట్ మంత్ ఇంట్రెస్ట్ కూడా 2,000 చిల్లరగా వేసారు. అవి కాకుండా ముందుగా క్లోజ్ చేస్తారంటే 4% వడ్డీ అయ్యే మంత్తో 16,881 రూపాయలు నా దగ్గర అదనంగా ఛార్జ్ వసూలు చేస్తారు. కాబట్టి నేను ఏమంటున్నానంటే మిగతా మొత్తం క్లోజ్ చేస్తాను, కానీ అదనపు ఛార్జీలు ఎందుకు నేను ముందుగానే కడుతున్న ఇంకా తగ్గించాల్సింది పోయి 4% 16,882 రూపాయలు ఎందుకు కట్టాలి సార్ అంటే అది కంపల్సరీ కట్టాల్సిందే అని డిమాండ్ చేస్తాను సార్. ఇంకా నాకు అది అడిషనల్ ఛార్జెస్ అయితే ఎక్కడికే కట్టాలి సార్ అని కోరుకుంటున్నాను సార్. నేను ముందే అంటే 60 నెలలు ఉండగా నాకు ఇంకా డేట్ ఉన్నప్పటికీ కూడా 43 నెలల ముందు కడుతున్నారు. కాబట్టి ఇంకా ఉన్నదాంట్లో తగ్గాల్సింది పోయి ఇంకా అదనపు ఛార్జీలు ఆ ఛార్జ్ ఈ ఛార్జ్ అని 22,000 చిల్లర అదనంగా అడుగుతుందంటే మేము ఎక్కడికి వెళ్ళగలుగుతాం సార్? ముందు కట్టినందుకు ఇంకా తగ్గిస్తారని ఆశపడి వచ్చినాం సార్, కానీ అదనపు ఛార్జీ వేసి మమ్మల్ని బాధిస్తుంది సార్, మీకు ఎక్కడి నుంచి కట్టాలి? కాబట్టి నాకు కొంత న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. 2,000 ఇక్కడ 2,000 ఇన్స్టాల్మెంట్ డేట్ రిసీవ్డ్ డ్యూ ఫర్ 2 ఇన్స్టాల్మెంట్, అలాగే అమౌంట్ వయా పిటిషన్ వచ్చింది, చెక్తో నంబర్ చాలా ఉంటుంది. ఒకరికి బౌన్స్ అయితే ఇక్కడ 5 వందలు ఛార్జ్ వస్తుంది, 220 రూపీస్ ఫీడిషన్ ఛార్జ్ వస్తుంది. బౌన్స్ ఛార్జ్ మొత్తం 21 బౌన్స్ అయింది, 500 యాడ్ అవుతుంది చెక్ బౌన్స్. ఈ చెక్ బౌన్స్ అయింది ఇన్సఫిషియంట్ ఫండ్స్ డబ్బులు 11,528 మే రోజు అన్ని క్లియర్ ఉన్నాయి. ఇది ఓన్లీ ఇవే 4 కాలమ్స్, మేము ఇది ఏం యాడ్ చేయండి. లాస్ట్ గ్రాఫ్ ₹4,000 అంటే 4-5 చెక్బౌన్స్ అయినాయి, 4 చెక్బౌన్స్ అయినాయి, 2 కట్టిండు, 8 బౌన్స్ అయింది, 4 కట్టిండు. ఇవన్నీ కస్టమర్
అప్పరపైన నరేష్ సన్ ఆఫ్ నర్సింగ్ ఆరు అన్నారం గారు. కాగా నేను ఈకో సెవెన్ సీటర్ వెహికల్ చోరా ఫైనాన్స్ నందు ఫిబ్రవరి 1, 2023 నందు 532,000 రూపాయలు చోరా ఫైనాన్స్ నుండి అప్పు తీసుకొని వాహనం కొనుగోలు చేసింది. అయితే 60 నెలలు ఈఎంఐ చొప్పున ప్రతి నెల 11,930 రూపాయలు చొప్పున 60 నెలలు పెట్టుకున్నాను. 13 నెలలు కంప్లీట్ చేసిన నా లోను. అయితే ప్రజెంట్ నేను ప్రస్తుతానికి ఇంకా 43 నెలల ముందే నా రుణ మొత్తాన్ని చెల్లించాలనుకుంటున్నాను. నా రుణ మొత్తము 422,000 చిల్లరగా ఉంది. దాని మొత్తం ఇప్పుడు క్లోజ్ చేస్తానంటే చెక్ బౌన్ ఛార్జెస్ 2,708 రూపాయలు బ్యాంకులో కూడా కట్టాను, ఇక్కడ కూడా ఛార్జ్ చేసారు. అది కాకుండా 177 రూపాయలు వేరే అదనంగా పెనాల్టీ, మరియు ఈ నెల కరెంట్ మంత్ ఇంట్రెస్ట్ కూడా 2,000 చిల్లరగా వేసారు. అవి కాకుండా ముందుగా క్లోజ్ చేస్తారంటే 4% వడ్డీ అయ్యే మంత్తోటి 16,888 రూపాయలు నా దగ్గర అదనంగా ఛార్జ్ వసూలు చేస్తారు. కాబట్టి నేను ఏమంటున్నానంటే మిగతా మొత్తం క్లోజ్ చేస్తా, కానీ అదనపు ఛార్జీలు ఎందుకు నేను ముందుగానే కడుతున్న తగ్గించాల్సింది పోయి 4% 16,888 రూపాయలు ఎందుకు కట్టాలి సార్ అంటే అది కంపల్సరీ కట్టాల్సిందే అని డిమాండ్ చేస్తాను సార్. ఇంకా నాకు అది అడిషనల్ ఛార్జెస్ అనేది నేను ఎక్కడికే కట్టాలి సార్ అని కోరుకుంటున్నాను సార్. నేను ముందే అంటే 60 గంటల ముందు